الحمد لله. ఈ రోజుల్లో సర్వసామాన్యంగా అనేక మంది అప్పు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇస్లామీయ ధర్మంలో అప్పు గురించి వచ్చినటువంటి కొన్ని ఆయతులు హదీసులు వాటి యొక్క భావం ఫదిలతు షేఖ్ ప్రొఫెసర్ డాక్టర్ ఫజల్ ఇలాహి గారి యొక్క పుస్తకం కర్ద్ కే ఫదాయిల్ వ మసాయిల్ నుండి కొన్ని ముఖ్య విషయాలు సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను. అయితే అప్పు విషయంలో కొన్ని హదీసుల ప్రస్తావన ముందు ఉంటుంది. అప్పు ఇష్టమైనది, అందరూ దీనిని ఇష్టపడినది కాదు. దీనికి సంబంధించిన కొన్ని హదీసులు కూడా ఉంటాయి. అలాగే అప్పు తీసుకోవాలా తీసుకోకూడదా, మరియు ఒకవేళ తీసుకుంటే దానికి సంబంధించిన నిబంధనలు షరతులు ఏమిటి, అవి కూడా మనం తెలుసుకుంటాము. అయితే రండి, ముందు ఒక హదీత్ సునన్ నసాయి నుండి మనం తెలుసుకుందాము. హదీత్ నంబర్ 4683 షేఖ్ అల్బానీ రహమహుల్లా దీనిని సహీ అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 40,000 అప్పు తీసుకున్నారు. హునైన్ యుద్ధం సందర్భంలో తిరిగి అప్పు ఇచ్చిన వారికి ఇచ్చేశారు. ఇస్తఖరదా నమియ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం 40,000 ఫజాఅహు మాలున్ ఫదఫఅహు ఇలయ్య వఖాల్. ఇక్కడ గమనించాల్సిన విషయం చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అప్పు తీసుకున్నారు, 40,000 తిరిగి ఇచ్చేశారు. ఇస్తున్న సందర్భంలో ఈ దువా ఇచ్చారు, బారకల్లాహు లక ఫీ అహ్లిక వ మాలిక్, బారకల్లాహు లక ఫీ అహ్లిక వ మాలిక్, అల్లాహు తఆలా నీకు నీ యొక్క ఇల్లు ఇల్లాలి పిల్లల్లో నీ యొక్క ధన సంపదలో శుభం బర్కత్ చేకూర్చుగాక. ఆ తర్వాత ప్రవక్త చెప్పారు, ఇన్నమా జజాఉ సలఫి అల్హమ్దు వల్ అదా, అప్పు తీసుకున్న తర్వాత ఇచ్చే సందర్భంలో ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞత చెల్లించడం, ఆయన్ని ప్రశంసించడం, మరియు ఉత్తమ రీతిలో అతనికి దానిని అదా చేసేయడం, ఇదే అసలైన విధానం, అసలైన పద్ధతి. ఈ హదీత్ ఇబ్నే మాజా ఇంకా వేరే హదీత్ గ్రంథాల్లో కూడా వచ్చి ఉంది. దీని ద్వారా తెలిసింది మనకు, అవసరం ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తీసుకున్నారు అప్పు, మరియు వెంటనే తిరిగి ఇచ్చేశారు కూడా, మరియు అప్పు తిరిగి ఇచ్చే సందర్భంలో అప్పు ఇచ్చిన వారి కొరకు దుఆ ఇచ్చారు, బారకల్లాహు లక ఫీ అహ్లిక వ మాలిక అని. మరియు సర్వసామాన్యంగా అందరికీ అందులో ఒక బోధ కూడా చేశారు, వారిని ప్రశంసించడం, వారి యొక్క శుక్రియా కృతజ్ఞత చెల్లించడం, మరియు మంచి రీతిలో ఇవ్వడం అని. రండి మరొక హదీత్ విందాము మనం. ఈ హదీత్ సహీ ముస్లిం లో వచ్చి ఉంది, హదీత్ నంబర్ 1558. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఆయన బ్రతికి ఉండగానే సహాబాలు కూడా అప్పు తీసుకునేవారు అన్నటువంటి విషయం తెలుస్తుంది. మరొక గొప్ప బోధన ఉంది, వినండి శ్రద్ధగా. అయితే కాబ్ బిన్ మాలిక్ రదియల్లాహు తాలా అన్హు, అతని వద్ద ఇబ్ను అబీ హద్రత్ అప్పు తీసుకున్నాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో. అయితే కాబ్ బిన్ మాలిక్ ఇబ్ను అబీ హద్రత్ని నా అప్పు ఎప్పుడు తిరిగి ఇస్తావు అని అడుగుతున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? మస్జిద్ ప్రాంగణంలో. అయితే బహుశా ఆ సమయంలో ఇబ్ను అబీ హద్రత్ వద్ద ఇవ్వడానికి డబ్బులు లేవు పూర్తిగా, అందుకొరకు కొంచెం మాటలు జరుగుతున్నాయి. ఫరతఫఅత్ అస్వాతుహుమా, వారిద్దరి మాటల శబ్దం అనేది పెరిగిపోయింది. హత్త సమిఅహ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వహువ ఫీ బైతిహి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇంట్లో ఉండి ఆ అల్లరి విన్నారు. అయితే వారిద్దరి వైపునకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి ఖరజ ఇలైహిమా హత్త కషఫ సిజ్ఫ హుజ్రతిహి వనాదా కాబ్ బిన్ మాలిక్, పరదా పక్కకు జరిపి కాబ్ బిన్ మాలిక్ రదియల్లాహు తఅలాహు వారిని కేక వేశారు. యా కాబ్, కాబ్ వెంటనే లబ్బైక యా రసూలల్లాహ్ అని అన్నారు.
అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫఅషార ఇలైహి బియదిహి అన్ దైషత్ర మిన్ దైని, నీవు ఎంత అప్పు ఇచ్చావో దానిలో నుండి సగం అప్పును మాఫ్ చేసేయి అని సైగతో చెప్పారు. వెంటనే కాబ్ రదియల్లాహు అన్హు ప్రవక్త యొక్క సలహాని స్వీకరించి ఫాల్తు యా రసూలుల్లాహ్ కద్ ఫాల్తు యా రసూలుల్లాహ్, ప్రవక్త నీ మాట జవదాటను, ఓకే అయిపోయింది. ఆ వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్నె హజ్రత్ కు చెప్పారు, కుమ్ ఫఅఖ్దీ, ఇక నీవు సగం ఏదైతే ఉందో అది ఆ అప్పు తీర్చేసి. ఇకనండి మూడవ హదీత్ కూడా విందాము. ఈ హదీత్ అబు ఉబైద్ అల్ ఖాసిమ్ ఇబ్ను సల్లాం యొక్క పుస్తకం కితాబుల్ అమ్వాల్ లో ఉంది. హదీత్ నంబర్ 664. హజ్రత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు తాను ఖలీఫాగా ఉన్న రోజుల్లో ఒకసారి అవసరము పడి అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్, ఆనాటి కాలంలో సహాబాలలో చాలా గొప్ప ధనవంతులు కదా, ఆయన వద్దకు ఒక సందేశం పంపి నాకు 400 దిర్హములు అప్పుగా ఇవ్వండి అని అడిగారు. అబ్దుర్రహ్మాన్ రదియల్లాహు అన్హు చెప్పారు, బైతుల్ మాల్ ప్రభుత్వ కోశాధికారి నీ దగ్గర ఉంది, దానికి అధికారి నీవు, అందులో నుండి తీసుకోవచ్చు కదా అప్పుగా, తర్వాత తీర్పవచ్చు కదా. అల్లాహు అక్బర్. ఉమర్ రదియల్లాహు అన్హు ఏం సమాధానం ఇచ్చారో చూడండి. ఈ రోజుల్లో ప్రభుత్వ అధికారులు కోశాధికారులు శ్రద్ధగా వినాలి. ఉమర్ రదియల్లాహు అన్హు చెప్పారు, ఇన్ని అతఖవ్వఫు అన్ యుసీబని ఖద్రి ఫతఖూలు అంత వఅస్హాబుక ఉత్రుకు హాదా లిఅమీరిల్ ముఅ్మినీన్ حتى يؤخذ من ميزاني يوم القيامة ولكني أتسلفها منك لما أعلم من شأني فإذا مت جئت فاستوفيتها من ميراثي. విధిరాత ప్రకారంగా నాకు చావు వచ్చేసింది, నేను చనిపోయాను, ఈ అప్పు బైతుల్ మాల్ కు నేను తిరిగి ఇవ్వలేకపోతే నీవు మరి నీ యొక్క స్నేహితులు చేయమంటారు, అమీరుల్ ముమినీన్ గా ఉండే కదా, ఖలీఫాగా ఉండే కదా, మాఫ్ చేసేయండి, వదిలేసేయండి, మళ్ళీ నేను ఇది తిరిగి ఇవ్వనందుకు ప్రళయ దినాన నా యొక్క పుణ్యాల త్రాసులో నుండి దానికి సమానంగా పుణ్యాలు తీసుకోబడతాయి, అందుకు ఆ భయంతో నేను నీతో తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను చనిపోయినా కానీ నాది ఏదైనా ఆస్తి ఉంటే అందులో నుండి నీ అప్పును నీవు తీసుకోవచ్చు. దీని ద్వారా మనకు బోధపడినది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాత కూడా సహాబాలు అవసరమున్న సందర్భంలో అప్పు తీసుకున్నారు, దానిని అదా చేశారు, అప్పు తీసుకున్న వారికి తిరిగి ఇచ్చేశారు, మరియు సహాబాలకు ఎంత భయం ఉండేది ఈ అప్పు విషయంలో. అల్లాహు అక్బర్. ఇంతకుముందు ఏదైతే కాబ్ బిన్ మాలిక్ హదీఫ్ విన్నామో అందులో కూడా మనకు తెలిసింది, ప్రవక్త కాలంలో సహాబాలు తీసుకున్నారు, మరియు అప్పు తిరిగి ఇచ్చే విషయంలో అతను ఏదైనా చాలా ఇబ్బందిలో ఉంటే అతనికి వ్యవధిని ఇవ్వాలి, అతనికి మాఫీ చేయాలి అన్నటువంటి బోధ కూడా మనకు తెలిసింది. అయితే ప్రియులారా, మరికొన్ని ముఖ్య విషయాలు కూడా ఉన్నాయి. ఇది ఒక్కసారి పూర్తి కాదు, ఇన్షాల్లా కొన్ని ఎపిసోడ్లలో మనం తెలుసుకుంటాము. అయితే తర్వాత వచ్చే హదీతులు కూడా చాలా ముఖ్యమైనవి, వినడం మర్చిపోకండి. జజాకుమ్ అల్లాహు ఖైరా. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.